జై తెలంగాణ. ఆకలి అవుతుందా? ఇప్పుడే ఇంత తొందరగా ఒక్కసారి అన్ని పిడికిలు లేవాలి. జై తెలంగాణ. నాకు కాదు, నిజామాబాద్ ఉన్న వాళ్ళకు నిలబడాలి. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. మీ జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఈరోజు నన్ను ఆహ్వానించిన గౌరవ పెద్దలు, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న సహచర శాసనసభ్యులు, అన్నగారు, మీ అందరి అభిమాన నాయకులు, స్థానిక శాసనసభ్యులు, పెద్దలు హనుమంత్ షిండే గారికి, గౌరవ మంత్రివర్యులు, మరి బాల్కొండ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ అక్కడి ప్రాంత ప్రజల మన్ననలు పొంది మొన్ననే బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో తొలిసారిగా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పెద్దలు, రహదారులు, భవనాలు, రవాణా, హౌసింగ్ శాఖ మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు, పెద్దలు బీబి పాటిల్ గారికి, అదే రకంగా గౌరవ శాసనసభ్యులు, పెద్దలు గంప గోవర్ధన్ గారు, గౌరవ శాసనసభ్యులు, పెద్దలు భూపాల్ రెడ్డి గారు, మాణిక్ రావు గారు, క్రాంతి గారు, గౌరవ మాజీ శాసనసభ్యులు అన్న రవీందర్ రెడ్డి గారు, అదే రకంగా మరి ఈరోజు గౌరవ శాసన మండలి సభ్యులు ఫరీదుద్దీన్ గారు, గౌరవనీయులు పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, నిన్ననే ఇప్పుడు మరి తాజా కొత్తగా నిన్ననే శాసనసభ్యుడిగా ఎంపికైన గౌరవనీయులు సేరి సుభాష్ రెడ్డి గారు, ఈ నియోజకవర్గ ముద్దుబిడ్డ మరొక శాసన మండలి సభ్యులు అన్న రాజేశ్వర్ గారు, గౌరవనీయులు పార్టీ మన జనరల్ సెక్రటరీ గారు, ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ఉన్న సోమ భరత్ గారు, గౌరవ పెద్దలు, ఇప్పుడే పోచారం శ్రీనివాసరెడ్డి గారి గురించి వారు మాట్లాడుతుంటే నేను అదే అడిగిన వారిని, మీకు శ్రీనివాసరెడ్డి గారి బాధ మీకు తెలుసు కాబట్టి మీరు వారిని యాద్ చేసుకున్నారంటే, అవును భాయ్ సాబ్, నాకు తెలుసు, స్పీకర్గా ఉంటే బయటికి రాజకీయ వేదికల మీదకి రాలేమనే పోచారం శ్రీనివాసరెడ్డి గారిని గుర్తు చేసుకొని వారి బాధను కూడా మరి మనందరికీ అర్థమయ్యే విధంగా చెప్పిన గౌరవ పెద్దలు, శాసనసభ మాజీ అధిపతి పెద్దలు కేఆర్ సురేష్ రెడ్డి గారికి, గౌరవ మన పార్టీ ప్రధాన కార్యదర్శి భరత్ గారు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మైనారిటీ విభాగం అధ్యక్షులు ముజీబ్ గారు, అదే రకంగా గౌరవ బక్కి వెంకటయ్య గారు, పార్టీ సెక్రటరీ గారు, రాధాకృష్ణ శర్మ గారు, ప్రొఫెసర్ ఆయాచితం శ్రీధర్ గారు, గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ ఈ నియోజకవర్గ ముద్దుబిడ్డ దఫేదార్ రాజు గారు, మెదక్ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి రాజమణి మురళీ యాదవ్ గారు, సోదరులు పోచారం భాస్కర్ రెడ్డి గారు, పోచారం సురేందర్ రెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు లేకపోయినా వారి ప్రతిరూపాలుగా వారు కూడా ఇక్కడికి వచ్చేసినందుకు వారికి, అదే రకంగా వేదికపైన ఆశీనులైన మాజీ మంత్రివర్యులు నేరెళ్ళ అంజన్న గారికి, ఇంకా పేరు పేరున వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, నేను ఎవరెవరు పేరు చెప్పలేదో వారి ముందే తిట్టుకోవద్దని చెప్పి ముందే విజ్ఞప్తి చేస్తూ, మా ఎదురుగా ఉన్న పాత్రికేయ మిత్రులకు ఈరోజు వేదిక మీద మేమందరం కూర్చున్నామంటే, ప్రజాప్రతినిధులుగా ఎంపికైనామంటే, అధికారంలో ఈరోజు కేసీఆర్ గారు ఉన్నారంటే, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే దానికి ప్రధానమైన బాధ్యులు, ప్రధానమైన కారకులు, మా పదవులన్నింటికి కూడా మీ దయా మీ పుణ్యం అని చెప్పి మా అన్నాదమ్ములైన నాయకులకు, అక్క చెల్లెళ్ళైన కార్యకర్తలందరికీ పేరు పేరున నా శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మీ జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఇక్కడ తెలుగు ఉర్దూ మాత్రమే కాకుండా మరాఠీ, కన్నడ కూడా మాట్లాడే సోదరులు లక్షల సంఖ్యలో ఉన్నారన్న విషయం కూడా నాకు తెలుసు. నాకేమో మరి మరాఠీ రాదు, కన్నడ రాదు. నాకు ఇప్పుడే అడిగిన షిండే గారిని, నాకు మరాఠీ రాదు, కన్నడ రాదు, ఏం చేయాలని అడిగిన, ఒక పని చేయి, మా కన్నడ సోదరులందరికీ ఎల్లారగు నమస్కారగలు, నమ్గా కన్నడ బరల, నాకు కన్నడ రాదు, నేను కన్నడ మాట్లాడలేనని చెప్పమన్నాడు. మరి మరాఠీ రాని సోదరులకు ఏం చెప్పాలంటే ఇప్పుడే చెప్పిండు, సగిలాల రామ్ రామ్, సగిలాల నమస్కార, మాలా మరాఠీ ఏత్ నాయ్, నాకు మరాఠీ రాదు, నాకు వచ్చింది తెలుగు, కొంత ఉర్దూ, కొంత ఇంగ్లీష్ వస్తుంది తప్ప వేరేది రాదని చెప్పి ముందే షిండే గారు చెప్పడం జరిగింది. కాబట్టి నేను బీబీ పాటిల్ గారిలాగా మరాఠీ మాట్లాడలేను, మా షిండే గారిలాగా
మా భూపాలన్నలాగా మా శివన్నలాగా అందరిలాగా నేను మరి కన్నడ కూడా మాట్లాడలేననే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కానీ మరాఠీ అంటే గుర్తొచ్చింది. ఈ మధ్యనే పక్కనే ఉన్న జిల్లా ఆదిలాబాద్ జిల్లా, ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ నిర్మల్ జిల్లా. నిర్మల్ జిల్లాలో ముదోల్ తాలూకా మీ అందరికి కూడా తెలుసు. అక్కడ మన టీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు విఠల్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఒక ఆశ్చర్యకరమైన సన్నివేశాన్ని మనం ఒక సంవత్సరమో ఆరు నెలల కిందటనో చాలా ఆశ్చర్యం, దేశం మొత్తంలోనే ఒక అరుదైన సందర్భాన్ని ఒక ఆరు నెలల కింద మేము చూడడం జరిగింది. ముదోల్ తాలూకాను అంటుకొని అటువైపు మహారాష్ట్రలో ఉండే ప్రాంతం ఉన్నది. ఆ మహారాష్ట్రలో ఉండే శాసనసభ నియోజకవర్గం పేరు నాకు గుర్తులేదు, కానీ పక్కన శివసేన ఎమ్మెల్యే గారు ఉంటారు అవతలగట్టుకు. ఆ శివసేన ఎమ్మెల్యే గారు అంటే వాళ్ళు అక్కడ అధికారంలో కూడా ఉన్నారు మహారాష్ట్రలో, శివసేన బీజేపీ కలిసి నడుపుతూ ఉన్నాయి. ఆ శివసేన ఎమ్మెల్యే గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ నియోజకవర్గానికి సంబంధించిన 40 గ్రామాల సర్పంచులు ఏకగ్రీవ తీర్మానం చేసినారు. ఏమని? మేము మహారాష్ట్రలో ఉండం, మాకు మహారాష్ట్రలో రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, షాదీ ముబారక్ లేదు, ఆసరా పెన్షన్లు లేవు, రోడ్లు చక్కగా లేవు, కేసీఆర్ కిట్లు లేవు, మమ్మలను తెలంగాణలో కలుపుకోండి అని చెప్పి 40 గ్రామాల సర్పంచులు, 40 గ్రామాల గ్రామ పంచాయతీలు మహారాష్ట్ర రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ముదోళ్ళలో కలపమని చెప్పి వారు అభ్యర్థిస్తూ ఉన్నారు. ఈ మాట ఎందుకంటా ఉన్నా అంటే, ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి ఆలోచన ఈ దేశం మొత్తానికే ఆచరణగా మారిన మాట, వాస్తవం అనే మాట సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. 71 ఏళ్ల భారతదేశ స్వాతంత్రానంతరం రెండు పార్టీలు ఈ దేశాన్ని పరిపాలించడం జరిగింది. ఒకటేమో కాంగ్రెస్ పార్టీ, రెండవదేమో భారతీయ జనతా పార్టీ. ఈ రెండు పార్టీలకు ప్రజలు అవకాశం ఇచ్చినారు దేశాన్ని ముందుకు తీసుకొని పోమని చెప్పి. మరి ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, పలు దఫాలు అవకాశం ఇచ్చినారు. కానీ ఈరోజు కూడా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 71 ఏళ్ల తర్వాత కూడా ఇంకా ఈ దేశంలో కరెంటు లేని ఊళ్ళు, ఇంకా ఈ దేశంలో మంచినీళ్లు లేని ఊర్లు, ఇంకా ఈ దేశంలో రోడ్లు లేని ఊర్లు, తినడానికి తిండి లేని అభాగ్యులు ఉన్నారంటే దానికి కారణం ఈ రెండు పార్టీలు కాదా? ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మహారాష్ట్రలో ఉండే 40 గ్రామాల ప్రజలు ఈరోజు మేము తెలంగాణలో కలుస్తామని చెప్తా ఉన్నారంటే, మరి అక్కడ ఉండే పరిపాలన ఎట్లా ఉంది, పక్కన తెలంగాణలో ఎట్లా ఉన్నదో ఒక్కసారి ఆలోచించమని చెప్పి కూడా నేను మిమ్మల్ని సందర్భంగా ప్రార్థిస్తూ ఉన్నా. 71 ఏళ్ల తర్వాత కూడా ఈ రెండు ప్రధాన పార్టీలు జాతీయ పార్టీలుగా చెప్పుకునే కాంగ్రెస్ ఏమో ఈరోజు వాళ్ళు కూడా రీజనల్ ఫీలింగ్స్తో పార్టీని నడిపే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. వీళ్ళేమో కమ్యూనల్ ఫీలింగ్స్తో బీజేపీ వాళ్ళు మతం పేరిట రాజకీయం వాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ ఈ రెండు పార్టీల రాజకీయాన్ని తిప్పికొడుతూ మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో, ఆయన సారథ్యంలో ఈరోజు తెలంగాణ దేశానికే దిక్సూచిగా మారింది అంటే అతిశయోక్తి కాదు అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే 71 ఏళ్లలో చాలామంది ప్రధానమంత్రులు పనిచేసినారు, 15 మంది, 15 పైచిలకు ముఖ్యమంత్రులు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను కూడా పరిపాలించినారు. కానీ ఎవరికీ రాని ఆలోచనలు, ఎవరికీ లేని అవగాహన సామాన్యుడి పట్ల, పేదవారి పట్ల మన నాయకుడు కేసీఆర్కు ఉన్నది. కాబట్టే ముఖ్యంగా తాను స్వయంగా రైతు బిడ్డ, తాను స్వయంగా రైతు కాబట్టే ఈరోజు బ్రహ్మాండమైన కార్యక్రమాలు వారు తీసుకోవడం జరుగుతున్నదనే మాట కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇంకొక మాట కూడా మీకు ఈ సందర్భంగా నేను చెప్పాలి. ఇప్పుడే నేను పెద్దలు సురేష్ రెడ్డి గారితో చెప్తా ఉంటే, నిజానికి కేసీఆర్ గారి పూర్వీకులు కూడా మీ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన వారే అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు చెప్తా ఉన్నా. ఎప్పుడు మిత్రులు గొంప గోవర్ధన్ గారికి తెలిసింది, కామారెడ్డి నియోజకవర్గంలో దోమకొండ అనే మండలం ఉన్నది. ఆ దోమకొండ మండలంలో పోసాన్పల్లి అనే ఒక ఊరు. ఆనాడు ఎప్పుడైతే మీ నిజాం సాగర్ ప్రాజెక్ట్ ఇక్కడనే పక్కనే నిజాం నవాబు కట్టినాడో, నిజాం నవాబు ఈ నిజాం సాగర్ తర్వాత పక్కనే ఉన్న అక్కడ అప్పర్ మానేరు ప్రాజెక్టుని కూడా మన మానేరు నది మీద అప్పర్ మానేరు ప్రాజెక్టు కట్టడానికి చేయడం జరిగింది. ఆ అప్పర్ మానేరు
సమస్తమైన రూపకల్పన చేయడం జరిగిందనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక్క మాట దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. గోదావరి జలాలు మహారాష్ట్ర నుంచి బయలుదేరి కిందికి తెలంగాణ నడుచుకుంటూ కిందికి ఆంధ్ర మీదుగా సముద్రంలో దశాబ్దాలుగా కలుస్తున్న విషయం ఎంతోమంది ముఖ్యమంత్రులు గతంలో ఉండే ఎన్నో ప్రభుత్వాల సాక్షిగా జరుగుతూనే వస్తూ ఉన్నది. కానీ ఎన్నడన్నా తెలంగాణ ప్రాంతంలో ఉండే ఇక్కడి రైతులు, ముఖ్యంగా మా కామారెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గాలైతే దుర్భిక్ష ప్రాంతాలు. వేరే ఏ సోర్స్ కూడా లేదు, పొరపాటున కూడా అక్కడ వేరే ఏ ప్రాజెక్టు కూడా లేదు, ఏ ప్రాజెక్టు కింద ఆయకట్టు కూడా లేని పరిస్థితి. చెరువులు బోర్వెల్లు తప్ప వేరేది లేని పరిస్థితి. అట్లాంటి ప్రాంతాల గురించి కూడా ఆలోచించి మొట్టమొదటిసారిగా గోదావరి జలాలను కూడా తీసుకొని వచ్చి బ్రహ్మాండంగా తెలంగాణ ఆనాడెప్పుడో నిజామాబాద్ జైల్లో మహాకవి దాశరథి గారు రాసినారంట బొగ్గుతోని గోడ మీద, నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పి ఆయన రాసినాడంట. ఈరోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకటే అంటున్నారు, నా తెలంగాణ కోటి రతనాల వీణ మాత్రమే కాదు, కోటి ఎకరాల మాగాణం కావాలి, రైతు రాజు కావాలి, రైతు బ్రహ్మాండంగా సంతోషంగా ఉండాలనే ప్రయత్నం మన ముఖ్యమంత్రి గారు పట్టుదలతో చేస్తూ ఉన్నారు. అందుకే ఎవరు ఊహించని విధంగా ఆనాడు అప్పుడున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రులు భయపెట్టే ప్రయత్నం చేసినా, తెలంగాణ ఏర్పడితే తెలంగాణ రాష్ట్రం వస్తే మీ బతుకులు చీకటైపోతాయని చెప్పి ఆనాడు అప్పుడున్న నాయకులు భయపెట్టే ప్రయత్నం చేసినారు. కానీ 6 నెలలు తిరగకుండానే బ్రహ్మాండంగా మరి పరిశ్రమలకు కానీ ఇండ్లకు కానీ వ్యవసాయానికి కానీ ఈరోజు తెలంగాణ రైతు గల్లా గల్లా ఎగిరేసి చెప్పొచ్చు మొత్తం దేశం రైతులకు. మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వ్యవసాయానికి ఉచితంగా 24 గంటలు ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ మాత్రమే అని చెప్పి ప్రతి రైతు తెలంగాణలో ఈరోజు గల్లా ఎగిరేసి చెప్పే పరిస్థితి ఉన్నది అంటే అది మన ముఖ్యమంత్రి గారి యొక్క సమర్థత కాదా? మీరు ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నా. అదే రకంగా ఒక్కసారి పరిస్థితులను బేరీజు వేసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రైతు బిడ్డలమే, మన ముఖ్యమంత్రి గారితో సహా అందరం కూడా రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే, కాబట్టి ఆలోచించమని అడుగుతా ఉన్నా. ఒకనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఎన్ని కష్టాలు ఉండేది. ఆనాడు కరెంటు లేదు, మొత్తం రోజులో 6 గంటల కరెంటు ఇస్తామని చెప్పినారు. మొదలు 9 గంటలు అన్నారు, తర్వాత 6 గంటలు అన్నారు. ఆ 6 గంటలు కూడా ఒకసారి ఎప్పుడు ఇవ్వలేదు, 2 దఫాలుగా 3 దఫాలుగా ఇస్తే పారిన మడే పారే పరిస్థితి. 2 గంటలకు ఒకసారి కరెంటు పెట్టాలి, బంద్ కావాలి, మళ్ళీ పోవాలి, అదే మడి వారాలి. ఆ 2 గంటలు కూడా ఎప్పుడు ఇచ్చేది, పొద్దున పూట కొంత, మధ్యాహ్నమో సాయంత్రమో కొంత, అర్ధరాత్రి కొంత. ఆ అర్ధరాత్రి దొంగలు వచ్చే కరెంటు కోసం కావలగాసి తందుకు పోయి బాయికాడికి పోయి కరెంటు షాక్ కొట్టి చచ్చిపోయిన వాళ్ళు కొంతమంది, పాములు కొట్టి చచ్చిపోయిన వాళ్ళు కొంతమంది. ఆ కరెంటు మోటార్లు పేలిపోతుంటే, కరెంటు మోటార్లు కాలిపోతుంటే, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతుంటే విద్యుత్ అధికారుల చుట్టూ తిరిగి తిరిగి చివరికి కరెంటు లేక సబ్స్టేషన్ల ముంగడ ధర్నా చేసి కుర్చీలు వలగొట్టి సబ్స్టేషన్లలోనే అధికారులను లోపలేసి తలుపులు పెట్టి ఇగో మా ప్రెస్ అన్నలందరూ ఇక్కడనే ఉన్నారు, ఇవన్నీ కూడా మనం మర్చిపోకూడని సందర్భాలనే మాట కూడా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఈరోజు ఉన్నాయా తెలంగాణలో ఎక్కడన్నా సబ్స్టేషన్ల ముందు ధర్నాలు? ఈరోజు ఉన్నాయా ఎక్కడన్నా అట్లాంటి దారుణమైన పరిస్థితులు? ఒక్కసారి విచారించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అద్భుతంగా 24 గంటల కరెంటు వచ్చింది. ఇంకా చేయవలసిన పని చాలా ఉన్నది కాబట్టి వ్యవసాయానికి, ముఖ్యంగా రైతుకు, రైతు పక్షపాతి ప్రభుత్వంగా భూ రికార్డుల ప్రక్షాళన చేసిన బ్రహ్మాండంగా వ్యవసాయానికి ఈ దేశంలో ఏ ప్రధానమంత్రి ఏ ముఖ్యమంత్రి ఆలోచించని విధంగా ఎకరానికి 4000 రూపాయల చొప్పున 2 పంటలకు రైతు బంధువై 8000 రూపాయల పెట్టుబడి ఇచ్చిన ఏకైక నాయకుడు కేసీఆర్ తప్ప ఎవరైనా ఉన్నారా? ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అయినా ముఖ్యమంత్రి గారికి సంతోషం లేదు. 8000 కాదు, ఈసారి ఈ దఫా గెలిస్తే 10000 ఇస్తా అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అది రాబోయే కాలం నుంచే, రాబోయే వచ్చే సీజన్ నుంచే ప్రారంభం కాబోతున్నది. మొన్ననే బడ్జెట్లో డబ్బులు కూడా పెట్టుకోవడం జరిగిందనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అది మాత్రమే కాదు, మా అక్క చెల్లెలు ఇక్కడ ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో మేము తిరుగుతున్నప్పుడు, గ్రామ గ్రామానికి పోతున్నప్పుడు, నియోజకవర్గాలకు పోతున్నప్పుడు, మా ఎమ్మెల్యే అభ్యర్థులందరూ కూడా ఓట్లు అడగడానికి పోయినప్పుడు హృదయాలు ఉప్పొంగిపోయినాయి మాకు. పెద్దమ్మలు, పెద్ద మనుషులు, పెద్దయ్యలు, మా తాతలు, తండ్రులు వాళ్ళు చెప్తుంటే, కొడుకా ఈరోజు నేను 3 పూటలా తింటున్నా అంటే
ఆత్మగౌరవంతో ఉంటున్నా అంటే నా మనవడు మనవరాలు దగ్గరకు వచ్చినప్పుడు ఒక 20 రూపాయలు చేతిలో పెట్టి బిస్కెట్ డబ్బా తెచ్చుకోపో, బిస్కెట్ కూడా తెప్పించుకోపో అని చెప్పే పరిస్థితి ఉన్నదంటే నా పెద్ద కొడుకు కేసీఆర్ పుణ్యం అని చెప్పి వాళ్ళు చెప్తుంటే హృదయాలు ఉప్పొంగిపోయినాయనే మాటను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అట్లాంటి అమ్మలకు అయ్యలకు వారందరికీ కూడా 1000 రూపాయలు సరిపోవన్న ఉద్దేశంతో రాబోయే నెల నుంచే ఏప్రిల్లో మే నుంచో 2016 రూపాయల పెన్షన్ కూడా ప్రారంభం కాబోతున్నదనే మాట, ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటామనే మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఒంటరి వాళ్ళైనా ఒంటరి మహిళలైనా మా అక్క చెల్లెళ్లకు భర్తల నుంచి దూరమై కుటుంబాలకు దూరమై కుటుంబాల నిరాదరణ వల్ల ఇబ్బంది పడే ఒంటరి మహిళల గురించి గతంలో ఏ ప్రభుత్వం ఆలోచించలేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన నాయకుడు ఒక మనసున్న ముఖ్యమంత్రి కాబట్టే కేసీఆర్ గారి సారథ్యంలో ఒంటరి మహిళలకు కూడా పెన్షన్లు ఇచ్చుకున్నాం. ఇగో ఇక్కడ రాజేశ్వర్ గారు ఉన్నారు, ఎమ్మెల్సీ గారు, వారికి బీడీ కార్మికులతో ఎక్కడ లేని అనుబంధం ఉన్నది. బీడీ టేకేదారులు కానీ కార్మికులు కానీ బీడీ కార్మికురాళ్ళు బాగా ఉండే మా నిజామాబాద్ జిల్లాలో, మరి మన నిజామాబాద్ జిల్లాలో ఎవరన్నా ఎన్నడన్నా వాళ్ళ గురించి పట్టించుకున్నారా ఏ ప్రభుత్వం అన్నా మీరు ఆలోచించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. బీడీ కార్మికురాళ్ళైన అక్క చెల్లెలకు, వాళ్ళు బీడీలు చుట్టేటోళ్ళకు వాళ్ళకు కూడా తెలుసు ఆరోగ్యాలు చెడిపోతాయని తెలుసు, క్యాన్సర్ లాంటి పెద్ద పెద్ద మహమ్మారి లాంటి రోగాలు వచ్చే అవకాశం ఉంటుందని తెలుసు. అయినా కుటుంబాలు నడపాలే, ముందుకు పోవాలి కాబట్టి విధి లేని పరిస్థితుల్లో బీడీలు దుడుతూ ఉంటారు. అట్లాంటి మా అక్క చెల్లెల కోసం మొట్టమొదటిసారిగా దేశంలో ఎవరూ చేయని విధంగా 1000 రూపాయల భృతిని ప్రవేశపెట్టిన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. తొందరలోనే 2016 రూపాయలకు దాన్ని పెంచుకోబోతా ఉన్నామనే మాటను కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చెప్పుకుంటూ పోతే ఒకటి రెండు కాదు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరిట ఈరోజు కేసీఆర్ గారు పంపుతున్న 116 రూపాయలతో పెళ్ళిడికి వచ్చిన ఆడబిడ్డలందరూ మా మేనమామ కేసీఆర్ అని చెప్పి గర్వంగా చెప్తుంటే టీఆర్ఎస్ కార్యకర్తల హృదయాలు గర్వంతో ఉప్పొంగుతున్నాయనే మాట నేను మీకు సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సన్న బియ్యం తింటున్న మా చిన్న పిల్లలు ప్రభుత్వ హాస్టళ్లలో స్కూళ్లలో కేసీఆర్ తాత పెడుతున్నాడు మాకు సన్న బియ్యం అంటుంటే మా హృదయాలు ఉప్పొంగిపోతున్నాయనే మాట ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. చెబుతూ పోతే భూ రికార్డుల ప్రక్షాళనతో రైతులకు లంచం ఇచ్చే అవసరం లేకుండా, రెవెన్యూ వాళ్ళకి ఎవరికి ఒక పైసా ఇచ్చే అక్కర లేకుండా రికార్డులన్నీ శుద్ధీకరించే ప్రయత్నం కూడా చేసుకుంటా ఉన్నాం. సాగునీటి ప్రాజెక్టులతో అద్భుతంగా తెలంగాణను 1 కోటి ఎకరాల మాగాణం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అయితే మొన్ననే జరిగిన ఎన్నికల్లో మీరు అద్భుతమైన తీర్పునిచ్చినారు. తెలంగాణ వ్యాప్తంగా ఉండే 119 స్థానాల్లో 50% ఓట్లు, 75% సీట్లు కేసీఆర్ గారికి టీఆర్ఎస్కు కట్టబెట్టి అఖండమైన మెజారిటీతో కేసీఆర్ గారు అయితేనే తెలంగాణను బంగారు తెలంగాణ చేయగలుగుతాడు, ఆయనతోనైతేనే ఇది సాధ్యమవుతుందని చెప్పి మీరు బ్రహ్మాండంగా ఒక తీర్పును టీఆర్ఎస్ కార్యకర్తల దయతో మీ ఆశీర్వాదంతో అందరం కూడా గెలిచినాం, ఈ వేదిక మీద కూర్చున్నాం. కానీ అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తొడగొట్టిన కాంగ్రెస్ నాయకులు, మేము కేసీఆర్ ఎట్లా గెలుస్తాడో చూస్తామని చెప్పి చిత్ర విచిత్రమైన పొత్తులు పెట్టుకున్న కాంగ్రెస్ నాయకులు మళ్ళీ సవాళ్ళు విసురుతూ ఉన్నారు. ఇప్పుడు కొత్తగా మీరు చూస్తూ ఉన్నారు, వాళ్ళు కొత్త మాటలు మాట్లాడుతున్నారు. ఈ ఎన్నికలకు కేసీఆర్కి ఏం సంబంధం? కేసీఆర్ గారు మొన్ననే గెలిచిండు, ముఖ్యమంత్రి అయిండు, ఎంపీ ఎన్నికలతో కేసీఆర్కి ఏం సంబంధం అని చెప్పి చిత్ర విచిత్రమైన మాటలు మన నాయకులు అటు కాంగ్రెస్ నాయకులు ఇటు బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. జాగ్రత్తగా ఈ విషయాన్ని ప్రజలకు చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నదనే విషయాన్ని నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ ఎన్నికలు తెలంగాణకు అత్యంత కీలకం. ఎందుకు కీలకం అంటే ఇప్పుడే మిత్రులు ప్రశాంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పినారు, పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు పోలవరం అనే ఒక ప్రాజెక్టు గోదావరి నది మీద కడతా ఉన్నారు. ఆ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం జాతీయ హోదాని ఇచ్చింది. జాతీయ హోదా అంటే ఏంది? ఒక రూపాయి ఖర్చు అయితే ఆ ప్రాజెక్టులో 90 పైసలు ఢిల్లీ నుంచి వస్తాయి. మనం ఏమడిగినాం ప్రధానమంత్రి గారిని, ఆయన గజ్వేల్కు వచ్చినాడు. ముఖ్యమంత్రి గారి నియోజకవర్గానికి మెదక్ జిల్లాలో గజ్వేల్కు రావడం జరిగింది ప్రధానమంత్రి గారు. ఇట్లనే మీటింగ్ అయింది, పెద్ద మీటింగ్. లక్షల మంది సమక్షంలో మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఒక మాట అడిగినారు, అయ్యా ప్రధానమంత్రి గారు తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్ల కోసం, మా రైతుల కన్నీళ్లను తోడవడం కోసమే తెలంగాణను సాధించుకున్నాం. మీరు పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు పోలవరానికి జాతీయ హోదా ఇచ్చినారు, అందులో మా భూములు కూడా మునిగిపోతున్నా సరే ఓర్చుకున్నాం, బాధ అయినా ఖమ్మం జిల్లాలో నష్టం జరుగుతున్నా ఓర్చుకున్నాం, మా గిరిజనులు మునుగుతున్నా
బాధపడ్డాం కానీ సరే రైతులకు న్యాయం జరుగుతుందని చెప్పి ఓర్చుకున్నాం. అట్లాంటి పరిస్థితుల్లో మీరు పక్క రాష్ట్రానికి జాతీయ హోదా ఇచ్చినారు, పోలవరానికి మాకేం అభ్యంతరం లేదు, వారికి మంచి చేయండి. కానీ తెలంగాణ రైతాంగం ఆవురావురు మని చూస్తున్నది, తెలంగాణ వస్తే మా పొలాలకు పంట పొలాలకు నీళ్ళు వస్తాయని చూస్తున్నది. అందుకే 80,000 కోట్ల రూపాయలతో కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టినాం. మరి మా ప్రాజెక్టుకు కూడా, మా కాళేశ్వరం ప్రాజెక్టుకు కూడా మా కామారెడ్డికి, మా ఎల్లారెడ్డికి, మా నారాయణ్ ఖేడ్కు, మా జహీరాబాద్కు, ఈ ప్రాంతం మొత్తానికి కూడా అదే రకంగా నిజాం సాగర్ నింపి ఎస్ఆర్ఎస్పికి పూర్వ వైభవం తెచ్చే కాళేశ్వరం ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వండి, మాకు కూడా సహకరించండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తే ముసిముసి నవ్విలు నవ్విండు. దండలు తీసుకున్నాడు, దండలేస్తే అవతల పడ్డాడు తప్ప ఇప్పటి వరకు తడి లేదు, చప్పుడు లేదు, ఒక్క మాట లేదు. అదే రకంగా మీరు చూస్తూ ఉన్నారు భారతదేశం మొత్తం ఈరోజు కేసీఆర్ గారి పథకాలను చూసి అబ్బురపడతా ఉన్నది. కేంద్ర ప్రభుత్వంలో నీతి ఆయోగ్ అనే ఒక సంస్థ ఉంటుంది. ఈ నీతి ఆయోగ్ అనే సంస్థ భారతదేశంలో ఎక్కడెక్కడ ఆదర్శవంతమైన విధానాలుంటే ఆ విధానాలను చూసి కేంద్ర ప్రభుత్వానికి ఇతర రాష్ట్రాలకు కూడా చెప్తుంది, మంచిగా జరుగుతున్నాయి మీరు కూడా చేయండి అని చెప్పి చెప్తుంది. ఆ నీతి ఆయోగ్ అనే సంస్థ వచ్చింది మన దగ్గరికి, వచ్చి ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చే మిషన్ భగీరథ కార్యక్రమాన్ని అధ్యయనం చేసింది, చదివింది, మొత్తం పరీక్షించింది, ఊరూరా చెరువులను బాగు చేసుకునే మిషన్ కాకతీయను పరిశీలించింది, బాగున్నదని చెప్పింది, కితాబిచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది, ఏమని చేసింది, మిషన్ కాకతీయకు 5,000 కోట్ల రూపాయలు ఇవ్వండి, మంచి పథకం, రైతులు బాగుపడే పథకం, ఊర్లు బాగుపడే పథకం, మత్స్యకారులు బాగుపడే పథకం, ఊళ్ళో ఉండే కుల వృత్తులన్నిటికీ పూర్వ వైభవం తెచ్చే అద్భుతమైన పథకం, ఊరు ఊరు వ్యవస్థ మొత్తాన్ని బాగు చేసే పథకం, దీనికి ఒక 5,000 కోట్లు ఇవ్వండి అని చెప్పింది. మిషన్ భగీరథ మా ఆడబిడ్డల కష్టాలను, నీటి కష్టాలను దూరం చేసి కిలోమీటర్లు నడిచే అవస్థ లేకుండా ఇంటింటికి నల్లబెట్టి నీళ్ళిచ్చే పథకం, దానికి ఒక 19,000 కోట్లు, అంటే రెండింటికి కలిపి 24,000 కోట్లు ఇవ్వండి అని 3 ఏళ్ల కిందటనే ఉత్తరం రాసి సిఫారసు చేసింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి. 24,000 కోట్లు ఇవ్వమని నీతి ఆయోగ్ వాళ్ళ సంస్థనే సిఫారసు చేస్తే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మనకిచ్చిందెంత? 24 పైసలు కూడా ఇవ్వలేదనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అందుకే ఆలోచించవలసిన అవసరం ఉంది. 16 మంది పార్లమెంట్ సభ్యులు టీఆర్ఎస్ వాళ్ళు రేపు ఢిల్లీలో ఉంటే అప్పుడు జాతీయ హోదా మన కాళేశ్వరానికి తన్నుకుంటూ రాదా తెలంగాణకు ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రేపు ఢిల్లీ జుట్టు మన చేతుల్లో ఉంటే మనకు నీతి ఆయోగ్ సిఫారసు చేసినా చేయకపోయినా హైదరాబాద్కు వచ్చి ఇక్కడికే వచ్చి దండం పెట్టి దేవుడా అని 24,000 కోట్లు కాదు 48,000 కోట్లు ఇచ్చిపోయే పరిస్థితి ఉంటుందా ఉండదా మీరు ఆలోచించాలి. ఎట్లున్నది ఢిల్లీ ఈరోజు? బడితున్నోడిదే బర్రె, ఎవరి దగ్గర బడితుంటే ఎవరి దగ్గర కట్టుంటే ఆయననే బర్రెని మలుపుకొని పోతున్నాడు. ఢిల్లీలో కేంద్రంలో రైల్వే మంత్రిగా మమతా బెనర్జీ గారు ఉంటే రైలు ఎక్కడికి పోతుంది? పశ్చిమ బెంగాల్కు పోతుంది. కేంద్రంలో రైల్వే మంత్రిగా లాలూ ప్రసాద్ యాదవ్ గారు ఉంటే రైలు ఎక్కడికి పోతుంది? బీహార్కు పోతుంది. అవసరమైతే లాలూ ప్రసాద్ యాదవ్ గారి అత్తగారింటి దాకా పోతుంది రైలు, కానీ తెలంగాణకు రాదు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉంటే రైలు ఎక్కడికి పోయింది? బుల్లెట్ రైలు ఢిల్లీ నుంచి ముంబైకి పోయింది, మధ్యలో మొత్తం గుజరాత్ మీదకి వెళ్ళిపోయింది, కానీ తెలంగాణ దిక్కు రాదు, జహీరాబాద్ దిక్కు రాదు, హైదరాబాద్ దిక్కు రాదు. అందుకే ఆలోచించాలి. ఈరోజు దేశంలో పరిస్థితి ఎట్లున్నదంటే మోడీ గారిని 2014లో దేశ ప్రజలు ఈయనేదో తన గొప్పగా చేస్తాడు, బ్రహ్మాండంగా చేస్తాడని చెప్పి ఎన్నుకోవడం జరిగింది. మొత్తం మెజారిటీ ఇచ్చినారు అన్నాడు. 280 పైచిలకు స్థానాల్లో నరేంద్ర మోడీ గారి భారతీయ జనతా పార్టీని గెలిపించినారు. కానీ మోడీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నాడు, కానీ తెలంగాణకు మాత్రం హాతే ఇచ్చింది తప్ప సబ్కా సాత్ లేదు, మన్ను లేదు, తెలంగాణకి ఇచ్చింది మొండి చెయ్యి. కాబట్టే ఈరోజు ఎన్నికల్లో ఎక్కడ కూడా దేశంలో నరేంద్ర మోడీ గారి పరిస్థితి బాగలేదు. గతంలో 280 సీట్లు వచ్చినాయి, ఈసారి 150 దాటేటట్టు లేవు. అన్ని సర్వేలు అవే చెప్తున్నాయి, దేశంలో ఏ సర్వే చూసినా మోడీ గారి గ్రాఫ్ అంతా డౌన్ అయిపోయింది, ప్రతిష్ట మసకవారిపోయింది, సొంతంగా గెలిచే పరిస్థితి లేదు అని స్పష్టంగా చెప్తున్నాయి. పోనీ రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఏమన్నా బాగా పుంజుకున్నదా అంటే వాళ్ళ పరిస్థితి కూడా గందరగోళంగానే ఉన్నది. వాళ్ళు గతంలో 44 సీట్లు వచ్చినాయి వాళ్లకు, ఈసారి 100 నో 110 సీట్లు వచ్చేటట్టున్నాయి తప్ప అంతకంటే ఎక్కువ వాళ్ళకు కూడా వచ్చేట్లేదు. అంటే ఇద్దరు కలిసిన అవసరమైతే పాము ముంగిస లాంటి బీజేపీ కాంగ్రెస్ ఒకటైనా ఇద్దరు కలిసినా
కలిసి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి రేపు లేదు అనే మాట చెప్పేటందుకే ఈ మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అందుకే రేపటి రోజున ఒక్కొక్క పార్లమెంట్ సభ్యుడే ఢిల్లీలో కీలకంగా అవుతా ఉన్నాడు. ఒక్కొక్క ఓటే రేపటి రోజున లోక్సభలో కీలకంగా అవుతా ఉన్నది. మరి ఢిల్లీ జుట్టు మన చేతుల్లో ఉండాలంటే ఢిల్లీని యాచించి కాదు, శాసించి మనకు రావాల్సిన హక్కులు సాధించుకోవాలంటే 5 ఏళ్లలో 150,000 కోట్ల రూపాయలు తెచ్చుకోవాలి తెలంగాణ కంటే ఖచ్చితంగా కీలెరిగి వాత పెట్టాలి, అదను చూసి దెబ్బ కొట్టాలి తెలంగాణ సత్తాను, తెలంగాణ ప్రజల రాజకీయ చైతన్యాన్ని, తెలంగాణ ప్రజల పౌరుషాన్ని ఢిల్లీకి చూపెట్టవలసిన అవసరం ఎంతైనా ఉన్నదనే మాట నేను మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. నిన్న మొన్న బీజేపీ నాయకులు అంటున్నారు, ఏం చేస్తారయ్యా మీరు 16 మంది గెలిచిండ్రనుకో ఏం చేస్తారు మీరు అన్నాడు. నేను వాళ్ళకి చెప్తా ఉన్నా, అయ్యా మా నాయకుడు మామూలు నాయకుడు కాదు కేసీఆర్ గారు, మా నాయకుడు మునగాడు. ఇద్దరు ఎంపీలతో తెలంగాణ తెచ్చిన మునగాడు మా నాయకుడు కేసీఆర్ గారు. 16 మందితో ఢిల్లీ మెడలు వంచే సత్తా ఉన్న నాయకుడు మా కేసీఆర్ గారు అనే మాట మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. సమయం చూసి సందర్భం చూసి కీలెరిగి వాత పెట్టడంలో తెలంగాణ ప్రజలు సిద్ధహస్తులు. చాలామంది ఎగిరెగిరి పడ్డోళ్లకు, బాగా నీలిగినోళ్లకు అదని చూసి బుద్ధి చెప్పినారు. ఈసారి కూడా తప్పకుండా అదే పద్ధతుల్లో ఇటు కాంగ్రెస్కు అటు బీజేపీకి రేపు జహీరాబాద్ పార్లమెంట్లో బుద్ధి చెప్పే విధంగా మనం ఆలోచన చేయవలసిన అవసరం ఉందని చెప్పి గ్రామ గ్రామాన మన అన్నదమ్ములకు అక్క చెల్లెలకు చెప్పాలని చెప్పి కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కానీ ఇది టీఆర్ఎస్ కుటుంబ సభ్యుల సభ ఇది, టీఆర్ఎస్ ముఖ్య నాయకుల సభ ఇది. ప్రతి నియోజకవర్గం నుంచి 3,000-4,000 మంది మాత్రం ఇక్కడికి చేరుకున్న ఈ సభలో మనం కొన్ని విషయాలు కూడా ఆత్మవిమర్శ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్టయితే, రాష్ట్రం మొత్తంలో చూసినట్టయితే పథకాలు కేసీఆర్ గారివి అంతటా అమలైతా ఉన్నాయి. రైతు బంధు అందరికీ వస్తున్నది, ఒక టీఆర్ఎస్ వాళ్ళకే వస్తలేదు, కాంగ్రెస్ వాళ్ళకి వస్తున్నది, టీడీపీలోకి వస్తున్నది, ఇంకేమైనా మిగిలి ఉంటే టీడీపీ బీజేపీలోకి వస్తున్నది, అన్ని పార్టీలలోకి వస్తున్నది. కళ్యాణ లక్ష్మి చెక్కులు అందరికీ వస్తున్నాయి, రాజకీయాలు లేవు అందులో. ఆసరా పెన్షన్లు అందరికీ అందుతున్నాయి. మరి జహీరాబాద్ పార్లమెంట్లో కూడా అందరికీ అన్నీ వస్తున్నప్పుడు, రాష్ట్రం మొత్తటా 50% ఓట్లు పడ్డప్పుడు మరి జహీరాబాద్ పార్లమెంట్లో మనం కొన్ని నియోజకవర్గాల్లో ఎందుకు వెనుకబడ్డామో ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. నా ముంగట ఈరోజు ఈ లెక్కలున్నాయి. 2014లో ఆనాడు అప్పటి శాసనసభ ఎన్నికల్లో మనం మొత్తం జహీరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో 46% ఓట్లు తెచ్చుకున్నాం. 2018లో ఈసారి కొంత పెరిగింది ఓట్ల సంఖ్య. ఆనాడు 46 వస్తే ఈసారి 49% ఓట్లు మనకు వచ్చినాయి. అందులో కొన్ని చోట్ల బాగా పెరిగింది. ఉదాహరణకు ఆనాడు జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో 2014లో అప్పుడు మనం ఓడిపోయినాం, మిత్రులు మాణిక్రావు గారు ఇక్కడనే ఉన్నారు, 36% ఓట్లు వచ్చినాయి 2014లో. 36 వచ్చినట్టే లొలిపెడతారు రవి నాకు అర్థం కదా, పెరిగితే లొలిపెట్టాలి కానీ 36 వచ్చినాయి ఆనాడు ఫెయిల్. 36 అంటే ఫెయిల్ మార్కులు. ఈసారి 15% పెరిగింది, 51% మార్కులు వచ్చినాయి. కానీ సరిపోదు, జహీరాబాద్ వాళ్ళు ఎక్కడున్నారు? తప్పుడు లేదు మరి, ఏం సంగతి మీద జరా జహీరాబాద్ వాళ్ళు హుషారు కావాలి. అటు ఫరీదుద్దీన్ సాబ్ ఉన్నాడు, మాణిక్రావు గారు ఉన్నారు. మరి ఈసారి 51% వచ్చినాయి, ఇక మమ్మల్ని మించినోళ్ళు లేరు అనుకున్నారు. 51 కాదు, ఈసారి ఖచ్చితంగా 65% ఓట్లు తెచ్చుకునే దిశగా జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో మీరందరూ గట్టి పట్టుదలతో పనిచేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. 51 వచ్చింది కదా అని చెప్పి సంతృప్తి పడవద్దు. ఎందుకంటా ఉన్నా జహీరాబాద్లో అంటే, రేపటి రోజున పార్లమెంట్లో కేంద్రంలో ఎవరు ఎర్రకోట మీద జెండా ఎగరేయాలనో మనము నిర్ణయించే పరిస్థితి, తెలంగాణ ప్రజలు నిర్ణయించే పరిస్థితి వస్తే జహీరాబాద్లో ఉండే నిమ్స్కు, మీ దగ్గర ఉండే నిమ్స్కు కేంద్రం నుంచి బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున నిధులు తెచ్చుకొని జహీరాబాద్లో స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం, ఆ బాధ్యత మన మీద ఉంటుంది కాబట్టి గట్టిగా కష్టపడాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అదే రకంగా ఆందోళన నియోజకవర్గం చూసినట్టయితే గతంలో 2014లో 50% ఓట్లు వచ్చినాయి. ఈసారి క్రాంతి గారి నాయకత్వంలో 53% ఓట్లు వచ్చినాయి. చాలా సంతోషం, బ్రహ్మాండం గెలిపించినారు. కానీ 3% పెరిగింది, మీరు కూడా జై అంటే లాభం లేదు. 3 కాదు 65కి రావాలి, మీరు కూడా 50 నుంచి 53కి వచ్చినారు. 65% తగ్గకుండా దయచేసి బూతుల వారీగా టార్గెట్లు నిర్ణయించి ఏ ఊరోళ్ళు ఆ ఊరిలోనే
టార్గెట్ పెట్టుకొని మొన్న ఎక్కడెక్కడైతే ఏ బూత్లలో అయితే మనకు మెజారిటీ రాలేదో అక్కడ ఎమ్మెల్యే గారు దయచేసి తప్పకుండా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఆ బూత్లలోనే మన నాయకులను ముఖ్య నాయకులను కూర్చోబెట్టి అక్కడే టార్గెటెడ్గా క్యాంపెయిన్ చేసినట్టయితే బ్రహ్మాండమైన అవకాశాలు ఉంటాయనే మాట కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇక మన బాన్స్వాడ శాసనసభ్యులు ప్రస్తుతం మా అందరికీ కూడా స్పీకర్గా గౌరవనీయులు లక్ష్మీ పుత్రులు వ్యవసాయానికి మరి రెండో హరిత విప్లవానికి కేసీఆర్ గారి నాయకత్వంలో బీజం వేసిన పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు మన మధ్యలో లేరు. వారు హైదరాబాద్లో ఉన్నారు కానీ వారి మనసంతా ఇక్కడనే ఉన్నదనే మాట నాకు తెలుసు. టీవీలో వారు చూస్తుంటారు అని కూడా నాకు తెలుసు. వాళ్ళు బాన్స్వాడలో ఉన్నారా? స్పీకర్ గారి మనసు మొత్తం ఇక్కడనే ఉంటుంది. ఎందుకంటే ఆయన పాపం రోజు తెల్లారులేస్తే బాన్స్వాడ హైదరాబాద్ బాన్స్వాడ హైదరాబాద్, ఆ స్కార్పియో ఎట్లా నడుస్తుందో, ఆ టైర్లు ఎట్లా అరిగిపోతలేవో తెలియదు, కానీ అటు ఇటు ఇటు అటు తిరుగుతూనే ఉంటాడు ఆ పెద్ద మనిషి. వారి నాయకత్వంలో మరి మనం గతంలో 2014 52% ఓట్లు వస్తే మొన్న 2% పెంచుకొని 54% ఓట్లు సాధించుకున్నాం. కానీ ఇక్కడ కూడా బాన్స్వాడలో కూడా మరి గౌరవ స్పీకర్ గారి ప్రాతినిధ్యం ఉన్న శాసనసభ స్థానం అక్కడ ఖచ్చితంగా అక్కడ కూడా 65 శాతానికి తగ్గకుండా ఓట్లు సాధించుకోవాల్సిన లక్ష్యం మన మీద ఉన్నది. ఇక్కడ జుక్కల్ నియోజకవర్గ సోదరులందరూ కూడా ఇక్కడనే ఉన్నారు. మీ సీటీలు కొట్టినట్టు కాదు, మీ నియోజకవర్గంలో ఓట్లు తగ్గినాయి మొన్న. 2014 మీకు 63% వచ్చింది, ఈసారి 51% అయింది, 12% తగ్గింది. మా షిండే అన్నంటే కేసీఆర్ గారితో పాటు మా అందరికీ ఎక్కడలేని ప్రేమ, చాలా సౌమ్యుడనే నాయకుడు, మృదు స్వభావి, ఎవరిని నొప్పించే నాయకుడు కాదు. కానీ మరి ఎందుకో 12% ఓట్లు తగ్గినాయి. దానికి కారణమైందన్నది విశ్లేషించాలే. ఆనాడు 2014 ఎట్లా అయితే 63% వచ్చిందో, మరి పాటిల్ గారిది కూడా మీ స్థానమే, జుక్కల నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు పాటిల్ గారు కూడా లోకల్, కాబట్టి ఖచ్చితంగా 63-64% ఓట్లు సాధించే దిశగా, పూర్వ వైభవానికి పోయే దిశగా జుక్కల్లో కూడా మీరు ప్రయత్నం చేయాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కామారెడ్డిలో మరి గతంలో 2014 ఓట్లు వచ్చినాయి, మొన్న 42 వచ్చినాయి, 4% తగ్గింది. నేను మిత్రులు గంప గోవర్ధన్ గారితో అదే రకంగా ఇంకా వేదిక ముందున్న మా కామారెడ్డి సోదరులతో ఎక్కడున్నారా మీరందరూ, సీటీ లేచినట్టు కాదు, షబ్బీర్ను ఒడగొట్టినట్టు కాదు, ఈసారి మళ్ళీ ఆయననే వచ్చేట్టున్నాడట, ఈ బలగొట్టి పంపించాలి మళ్ళీ ఒక్కసారి. చేస్తారా ఈసారి కామారెడ్డిలో 50% దాటుతారా? పక్కానా? పక్క అయితే గట్టిగా సపట్లు కొట్టారు కామారెడ్డి ఒకసారి గట్టిగా. మరి నారాయణ ఖేడ్లో మిత్రులు భూపాల్ రెడ్డి గారు ఆనాడు ఉప ఎన్నికల్లో గెలిచినారు, 2014 ఓట్లు వచ్చినాయి, తర్వాత బ్రహ్మాండంగా 50% పైగా ఓట్లు వచ్చినాయి. మళ్ళీ మొన్నటి ఎన్నికల్లో కూడా మంచి మెజారిటీతో 55% ఓట్లతో భూపాల్ రెడ్డి గారు గెలుపొందడం జరిగింది. మరి రేపటి రోజున కూడా 60% తగ్గకుండా నారాయణ ఖేడ్లో కూడా మరి బ్రహ్మాండమైన మెజారిటీ తీసుకొని రావాల్సిన బాధ్యత గౌరవనీయులు భూపాల్ రెడ్డి గారి మీద ఉన్నదనే విషయాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ, మరి ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అనుకోని పరిస్థితుల్లో మనం ఆనాడు 49% ఓట్లు వస్తే మొన్న 15% ఓట్లు తగ్గినాయి, 34% ఓట్లతో మనం పరాజయం పాలైనాం. నేను పెద్దలు రవీందర్రెడ్డి గారితో ఇంకా ఎల్లారెడ్డి నుంచి వచ్చిన మా సోదరులతో కూడా నేను కోరుతా ఉన్నా, పోయిన కాడనే ఎత్తుక్కోవాలి, ఎక్కడ కోల్పోయినామో అక్కడనే దేవులాడుకోవాలి, అక్కడనే ఈసారి మెజారిటీ తెచ్చే బాధ్యతను ఎల్లారెడ్డిలోని సోదరులు కసితో పనిచేసి అక్కడ గెలిపించుకునే బాధ్యతను మీరు తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఎల్లారెడ్డి రాలేదా? మరి ఏమైనా సపోర్ట్ లేదు, ఏం సంగతి? సపోర్ట్ కూడా చెప్పిన మెజారిటీ వస్తుందా రాదా? ఒక్క మాట, ఈ మాట ఎందుకంటున్నా అంటే పథకాలు అంతటా ఉన్నాయి. ఇప్పుడు రైతు బంధు జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 463,041 రైతులకు రైతు బంధు చెక్కులు వచ్చినాయి. ఆసరా పెన్షన్లు 282,959 ఆసరా పెన్షన్లు 1,000 రూపాయలు ఇప్పుడు వస్తున్నాయి, తొందరలో 2,000 రాబోతా ఉన్నాయి. 65 ఏళ్ళ వయస్సు నుంచి ఆ వయస్సును కూడా తగ్గించి 57 ఏళ్లకు చేసుకోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా మరొక 8 నుంచి 10 లక్షల మందికి అదనంగా 2,000 రూపాయల పెన్షన్ రాబోతున్నదనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అదే రకంగా కేసీఆర్ కిట్లు 21,000 మందికి వచ్చినాయి. కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ కార్యక్రమంలో 30,561 మందికి ఈరోజు 116 రూపాయల సహాయం పెళ్లి ఖర్చులకు కూడా వస్తూ ఉన్నది. గొర్రెల పంపిణీ పథకం ద్వారా యాదవ సోదరులకు 15,865 యూనిట్లు ఇచ్చుకున్నాం. అదే రకంగా ఆరోగ్యశ్రీ కానీ, ముఖ్యమంత్రి సహాయ నిధి కానీ, ఇంకా చాలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లల కోసం
రెసిడెన్షియల్ పాఠశాలలు ఏవైతే మనం పెట్టుకున్నామో 49 కొత్త పాఠశాలలు జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో పెట్టుకున్నాం. అందులో ఒక్కొక్క విద్యార్థి మీద 120,000 రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తూ నాణ్యమైన విద్యను కూడా వారికి అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నది. మిషన్ కాకతీయలో భాగంగా దాదాపు 1400 చెరువుల కోసం ఈరోజు బ్రహ్మాండంగా డబ్బులు కూడా పెట్టుకున్నాం, వాటిని కూడా బాగు చేసుకునే ప్రయత్నం. మీ ఎల్లారెడ్డిలోనే మిషన్ కాకతీయను ముఖ్యమంత్రి గారు సదాశివనగర్ మండలంలో ప్రారంభించిన విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు చేసుకున్నాం. మీ ఎంపీ గారు కూడా ఇప్పుడే చెప్పినారు, జాతీయ రహదారుల సాధనలో కానీ ఇతర కొన్ని కీలకమైన ప్రాజెక్టుల సాధనలో కానీ ఎంపీ గారు కూడా గట్టిగా పనిచేసినారు. కానీ రేపటి రోజున నిర్ణయాత్మకమైన పాత్రలో ఉండాలి అంటే, టీఆర్ఎస్ నిర్ణయాత్మకమైన పాత్రలో ఢిల్లీలో ఉండాలి అంటే, దేశ రాజకీయ వ్యవస్థలో ఒక గుణాత్మకమైన మార్పు రావాలి అంటే, దేశం మొత్తానికి కేసీఆర్ గారి పరిపాలన ఈరోజు ఆదర్శంగా మొత్తం దేశంలో ఇక్కడ అమలవుతున్న పథకాలు అమలు కావాలి అంటే రేపటి రోజున బలంగా గెలవాల్సిన అవసరం ఉంది. చివరగా రెండు మాటలు మాత్రం నేను చెప్పి నేను ముగిస్తాను. ఒకటి, ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మీ అందరితో నేను ఒకటే ప్రార్థిస్తూ ఉన్నా, దయచేసి మన పార్టీలో కానీ ఎన్నికల సందర్భంగా ఏ నియోజకవర్గంలో కానీ ఒక అలవాటు ఉంటుంది. నేను చాలా పెద్ద నాయకుణ్ణి, నేను రాష్ట్ర స్థాయి నాయకుణ్ణి, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ను, నేను జిల్లా పరిషత్ చైర్మన్ను, నేను జెడ్పీటీసీని, నేను ఎంపీపీని, నేను రాష్ట్రంలో కార్పొరేషన్ డైరెక్టర్ను, నేను రాష్ట్రమంతా తిరుగుతా అంటారు కొంతమంది నాయకులు. అట్లా అవసరం లేదు. ఎక్కడి నాయకుడు అక్కడనే, ఎక్కడి బూత్లో వాళ్ళు అక్కడనే ఉండి, ఏ ఊరోళ్ళు ఆ ఊళ్ళోనే ఉండి ఆ బూత్లో ముందుగా మెజారిటీ తీసుకొని రావాలి, ఆ గ్రామంలో ముందుగా మెజారిటీ తీసుకొని రావాలి. కింద ఇల్లు బాగలేకపోతే ఇంట గెలిచి రత్త గెలవాలంటారు. ఇల్లు బాగలేక సొంతూరులో మెజారిటీ రాక నేను రాష్ట్ర నాయకుని అని పోజులు కొడితే నడవదు. ఖచ్చితంగా ఎక్కడో అక్కడ ఉండాలి, ఎక్కడో అక్కడనే కష్టపడాలి. ఏ బూత్ కా బూతు, ఏ ఓటింగ్ కా ఓటింగు, ఏ విలేజ్ కా విలేజు, ఏ గ్రామానికి ఆ గ్రామం మెజారిటీ వస్తే పార్లమెంట్లో అఖండమైన మెజారిటీతో గెలిచే అవకాశం ఉంటుంది. రెండవది, చాలా సందర్భాల్లో ఏమైందంటే మేము ప్రచారం చేస్తుంటాం, ఊళ్ళల్లో డోర్ టు డోర్ తిరుగుతుంటాం. మాకేమో శాసనసభకు పోటీ చేసే వాళ్ళు కానీ పార్లమెంటుకు పోటీ చేసే వాళ్ళకి కానీ మాకు ఎవరు మన ఓటరు ఎవరు మనోడు కాదో మాకు తెలియదు. మీకు తెలుసు, గ్రామంలో మీకు తెలుస్తుంది ఈయన మనోడు ఆయన మందోడని. మీరు జనరల్గా ఏం చేస్తారు, పోయేటప్పుడు ఇట్లా ఎంపీ గారిని తీసుకొని నడుచుకుంటూ పోతున్నారు అనుకో, ఒక ఇంటి ముంగట్టుకోగానే అంటారు, అన్న వీడు మనోడు కాదే పాపా పాపా అంటారు. నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మా మిత్రులందరికీ, ఇలా రాష్ట్రంలో మనోడు గానోడు ఎవడు లేడు, అందరూ మనోళ్ళే. కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా రైతు బంధు చెక్కులు వచ్చినాయి, కాంగ్రెస్ వాళ్ళకు కూడా 24 గంటల కరెంట్ వస్తున్నది, కాంగ్రెస్ వాళ్ళ ఇళ్లలో పెళ్లిలైతే కళ్యాణలక్ష్మి చెక్కులు పోతూ ఉన్నాయి, కాంగ్రెస్ కార్యకర్తల కుటుంబాలలో ప్రసూతులు అవుతే కేసీఆర్ కిట్లు పోతున్నాయి. వాళ్ళందరికీ కూడా తెలంగాణలో ఈరోజు కేసీఆర్ గారి ఆదర్శవంతమైన పరిపాలనలో రాజకీయాలకు తావు లేకుండా అద్భుతంగా ఫలితాలు అందుతూ ఉన్నాయి. కాబట్టి ఈ రాష్ట్రంలో మనోడు కానోడెవడు లేడు, మనం ఓటు అడుగుడు ఆలస్యం. ఈరోజు కాంగ్రెస్ నాయకుల కుటుంబ సభ్యులు కూడా మనకే ఓటేసే పరిస్థితి ఉన్నదనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ విషయంలో దయచేసి పాత పగలు పంచాయతీలు ఉంటే పక్కకు పెట్టండి. మొన్ననే పంచాయతీ ఎన్నికల్లో మేము కొట్లాడుకున్నాం, ఆయన ఒక దిక్కు నిలబడ్డాడు, నేను ఒక దిక్కు నిలబడ్డా, ఇప్పుడు మళ్ళీ ఆయనతో నేనెట్లా కలిసి పనిచేస్తా అనే పద్ధతి వద్దు. ఎందుకంటే ఇది పార్టీ ప్రతిష్టకు సంబంధించిన అంశం. మన నాయకుడు కేసీఆర్ గారికి రేపట్లో ఢిల్లీలో ఒక పలుకుబడి ఉండాలంటే, మన పార్టీకి రేపటి రోజున ఢిల్లీలో ఒక నిర్ణయాత్మకమైన పాత్ర ఉండాలంటే, ఒక్కొక్కరం కూడా భేషజాలు పక్కకు పెట్టి, మన పంచాయతీలు పక్కకు పెట్టి, మన మధ్యన ఉండే చిన్న చిన్న అవగాహన లోపాలు పక్కకు పెట్టి సమన్వయంతో కలిసికట్టుగా ఒక కుటుంబంగా పనిచేయాల్సిన పరిస్థితి తప్ప వేరే రకమైన ఆలోచనలు చేసే సందర్భం ఇది కాదు అనే